ఈ కథ చాలా జాగ్రత్తగా వినండి. చాలా పెద్ద విషయం చెప్తుంది ఈ కథ. ఒక ముసలాయన ఉంటాడు, బ్యాంకుకు పోతాడు. బ్యాంకుకు పోయి వాళ్ళ కూతురు పెళ్లి కోసం 86,400 రూపీస్ డ్రా చేసుకొని బ్యాంక్ బయటికి వస్తాడు. వస్తానే ఒక దొంగ ఆయనను గమనిస్తూ ఉంటాడు. ఆయన డబ్బులు డ్రా చేసుకొని వచ్చింది చూస్తాడు. పొయ్యి ఆయన దగ్గర 86,400 రూపీస్ దొంగతనం చేద్దామని బాగా ట్రై చేస్తాడు. ఆ ముసలాయన గట్టి పట్టుకుంటాడు. ఆ దొంగ ఏమో ఫుల్ ట్రై చేస్తాడు. చూస్తే నోట్లన్నీ కింద పడిపోతాయి. ఎక్కడ పట్టుబడుతున్నానే భయంలా దొరికిన నోట్లు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ ముసలాయన మిగతా నోట్లన్నీ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటాడు. పెట్టుకొని లెక్క పెట్టుకుంటే మొత్తం ఆయన డ్రా చేసిన పైసలేమో 86,400 రూపీస్, 86,400 రూపాయలు. లెక్క పెట్టుకుంటే ఆయన దగ్గర 86,000 ఉంటాయి. అంటే ఆ దొంగ 400 రూపాయల నోట్లు మాత్రమే తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే 400 రూపాయల నోట్లు తీసుకొని వెళ్ళిపోయాడు, మిగతావన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. మళ్ళీ లెక్క పెట్టుకొని చూస్తాడు, ఎగ్జాక్ట్ 86,000 ఉంటాయి. కానీ ఆయన కష్టార్జితం 86,400 అనేది ఆయన కష్టార్జితం. అది దాంట్లో 400 దొంగ తీసుకుపోవడం కూడా నాకు అస్సలు నచ్చదు. పోతాడు, దొంగ రకాల ఉరకడానికి ట్రై చేస్తాడు, కానీ దొంగ దొరకడు. పోతాడు పోలీస్ స్టేషన్, పోతాడు, పోయి కంప్లైంట్ ఇస్తాడు. నా 86,400 రూపీస్లో 400 రూపీస్ పోయినాయి సార్, మీరు దొంగను పట్టుకొని నాకు ఆ 400 రూపాయలు ఇప్పియండి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాడు. ఒక కానిస్టేబుల్ నన్ను పక్కకు తీసుకొచ్చి చెప్తాడు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, 86,000 నీ దగ్గరనే ఉన్నాయి కదా, 400 కదా పోయినాయి, ఇప్పుడు నువ్వు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ దొంగను పట్టుకొని ఆ దొంగ దగ్గర ఐడెంటిఫై చేసి అవి నీ నోట్లే అని ప్రూవ్ చేసి ఇవన్నీ చేయాలంటే, ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే నీ దగ్గర ఉన్న 86,000 కూడా ఖర్చు అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ పోలీసు, ఈ కోర్టులు, ఈ కేసులు అంత ఈజీ పని కాదు. వదిలేసే 400 కదా పోయినాయి, హ్యాపీగా ఉండు. ఎందుకు 86,000 నీ దగ్గర ఉన్నాయి కదా, సంతోషంగా ఉండు, ఆ దేవునికి థ్యాంక్స్ చెప్పు. పోతే పోయినాయి అనుకో, అవి జాగ్రత్తగా ఇంటికి తీసుకుపోయి నీ కూతురు పెళ్ళి అంటున్నావు కదా చేసి సంతోషంగా ఉండు అని పక్కకు పిలుచుకుపోయి చెప్తాడు. ఇప్పుడు ఆ ముసలైన వినాలా వద్దా అనే డైలమాలు ఉంటాడు. నా పైసలు అవి, నా 400 నాకు కావాలి అని అంటుంటే కూడా ఆ కానిస్టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. కానీ ఆ ముసలైన ఇంకా కన్విన్స్ కాడు, నాకు ఆ 400 కావాల్సిందే అన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు. అయిపోయింది, ఇక్కడికి కథ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఒకవేళ ముసలైన ప్లేస్లు ఉంటే 86,400 రూపాయల్లో, అంటే 86,400 రూపీస్లో 400 రూపాయలు దొంగ తీసుకొని వెళ్ళిపోయిండు, 86,000 మీ దగ్గరనే ఉన్నాయి, పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చి ఉన్న 86,000 మొత్తం పొడగొట్టుకుంటారా, అంటే ఖర్చు పెట్టేసుకుంటారా, లేకపోతే టైము ఎఫర్ట్ అన్నీ నాశనం చేసేసుకుంటారా, పోతే పోని 400 అని వదిలేస్తారు? ఏ యాంగిల్లో చూసినా ఎంత మన కష్టార్జితమైనా, ఎంత మనం అది కష్టపడి సంపాదించుకున్నా, మన డబ్బులే అని మనకు బాధ అవుతున్నా కూడా 86,000 రూపాయలతో కంపేర్ చేస్తే 400 కొంచెం చిన్న అమౌంటే, పోతే పోని అమ్మయ్య 86,000 ఉన్నాయి కదా అని సంతోషపడి ఇంటికి వచ్చేస్తాం కదా. మనలో అందరం 90%, 99% కదా, అందరం కూడా ఇదే పని చేస్తాం కదా. ఇంత చిన్న లాజిక్ మరి లైఫ్లో ఎందుకు అప్లై చేయడం మర్చిపోతున్నాం? ఇక్కడ నేను కథ చెప్పేటప్పుడు కూడా, మీరు వినేటప్పుడు కూడా, ఆ ముసలాయన ఎందుకు అంత ట్రై చేస్తున్నాడు అమ్మాయి అనుకోవచ్చు కదా అని మనకు అనిపించింది కదా. అట్లనే జీవితంలో, మన లైఫ్లో ఒక్క రోజులో 24 ఉంటాయి. అంటే 24 అంటే 24 గంటకు 60 నిమిషాలు, 24 x 60 1440 అవుతుంది. నిమిషానికి 60 సెకండ్లు. 1440ని మనం మళ్ళీ 60తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చే నంబర్ 86,400. అంటే ఒక్క రోజులో మనకు 86,400 సెకండ్లు ఉంటుంది. అంటే రోజంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు 86,400 సెకండ్స్ ఉంటుంది. దాంట్లో ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మనకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్ అవ్వచ్చు. మనం బయట పోయేటప్పుడు మనకు వెనక నుంచి వచ్చి ఎవరైనా బండితో గుద్దొచ్చు, వాళ్ళతో కొట్లాట కావచ్చు, లేదా ఎవరైనా మనల్ని అవమానకరంగా మాట్లాడవచ్చు, మనకు ఎక్కడికైనా పోతే ఇన్సల్ట్ జరగచ్చు, లేదా మన కుటుంబ సభ్యులతోనే, మన ఫ్యామిలీ మెంబర్స్తోనే ఏదో ఒక ఇష్యూ అయ్యి మన మైండ్ అంతా పాడుకోవచ్చు. 5 నిమిషాలే ఆ రోజులో మొత్తం, 5 నిమిషాలే మన కొలీగ్స్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, సుపీరియర్స్తో కావచ్చు, బాస్తో కావచ్చు, మన సబార్డినేట్స్తో కావచ్చు, మీరు కాలేజీలో చదువుకుంటుంటే మీ లెక్చరర్స్తో కావచ్చు, లేదా మీరు బస్సులో పోతుంటే ఆ కండక్టర్తో కావచ్చు, లేదా మీ పక్కన సీటోళ్ళతో కావచ్చు, ఎవరితోనో మైండ్ చెడిపోవడానికి 5 నిమిషాలు చాలు. అంటే 5 నిమిషాలు అంటే 300 సెకండ్లు, 6 నిమిషాలు అంటే 360, 7 నిమిషాలు అంటే 420. ఆయనకు 400
రూపాయలు పోయినాయి కదా, ఆయన పిచ్చి పిచ్చి చేసుకొని మొత్తం 86,000 కూడా ఖర్చు పెట్టుకోవడానికి రెడీ అయ్యి పోలీస్ స్టేషన్ పోయింది కదా. అట్లనే మనం కూడా ఏం చేస్తున్నాం తెలుసా, ఒక రోజులో 5 నిమిషాలు మన మైండ్ పాడైతే రోజంతా ఖరాబ్ చేసుకుంటున్నాం. ఆ 400 సెకండ్లే కదా పోతే పోని 5-6 నిమిషాలే కదా, అయిపోయింది ఏదో అయిపోయింది అని మిగతా రోజంతా మనం ఎగ్జైటింగ్గా గడపడానికి ట్రై చేయాలి కదా. మన దగ్గర ఉన్న టైం కదా అది, మిగతా 86,000 సెకండ్లు మనకుంది కదా, ఆ 86,000 సెకండ్లను కూడా మనం ఖర్చు పెట్టేస్తున్నాం తెలుసా. అదే గుర్తు తెచ్చుకుంటా అదే సందర్భం 86,000 కాదు, నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే లక్షల సెకండ్లు మనం ఆ 400 సెకండ్ల కోసం వేస్ట్ చేసేసుకుంటాం. ఆలోచించి చూడండి, ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు, అది మన చేతుల్లో ఉండదు కదా. ఎవరితోనన్నా కొట్లాడగవచ్చు, ఏమన్నా కావచ్చు, ఒక గొడవ కావచ్చు, మైండ్ అంతా ఖరాబ్ కావచ్చు, వదిలేసేయి అక్కడికే, దాన్ని మర్చిపో. మిగతా టైం అంతా నీదే కదా, దాన్ని ఎట్లా బ్యూటిఫుల్గా మార్చుకోవాలి, ఎట్లా ఎగ్జైటింగ్గా మార్చుకోవాలి, దాన్ని ఎట్లా పీస్ఫుల్గా మార్చుకోవాలి, ఎవరితో స్పెండ్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఉంటే మనకు మంచిగా అనిపిస్తుందో వాళ్ళతో స్పెండ్ చేసేయి. అది జరిగిన సంఘటనలో టప్మని మర్చిపోయి ఫ్రెష్గా స్టార్ట్ చేసేయి. కష్టమే, చెప్పడం ఈజీ, చేయడం కష్టమే, నాకు కూడా తెలుసు. కానీ చేస్తేనే కదా మనకు మిగతా టైం అంతా ప్రొడక్టివ్గా యూజ్ అయ్యేది. లేకపోతే ఆ టైం కూడా వేస్ట్ చేసుకొని, నెక్స్ట్ డే కూడా వేస్ట్ చేసుకొని, లైఫ్ అంతా ఫ్యూచర్ అంతా ఖరాబ్ చేసుకొని అట్లనే ఉండిపోతావా? తప్పు కదా. సో నేను చెప్తున్నా 86,400 సెకండ్స్లా 400 సెకండ్స్ ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, మన మైండ్ ఖరాబ్ అవుతూనే ఉంటుంది. ఆ 5 నిమిషాలు ఖరాబ్ చేసుకో, ఏం కాదు. కావాలంటే ఇంకొక 5 నిమిషాలు దానికి ఎక్స్ట్రా పెట్టు, పోతే పోని. ఈ 86,000 అన్నా కదా, 86,000లో కావాలంటే 6,000 కూడా ఖర్చు పెట్టేసుకో. కానీ 80,000 అయితే నువ్వు ప్రొడక్టివ్గా స్పెండ్ చేస్తుండో, అప్పుడు కోటీశ్వరుడు అవుతావు. ఎట్లా? డబ్బు విషయంలో కాదు, మైండ్లో. అంటే అప్పుడు నీకు ఎంతో టైం ప్రొడక్టివ్గా యూజ్ అవుతుంది, అప్పుడు లైఫ్ హ్యాపీగా మారుతుంది. సో ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళని అక్కడనే అప్పుడే క్షమించేసే, వాళ్ళకి పోయి నేను నీకు క్షమించిన, నాకు నెక్స్ట్ టైం కూడా వచ్చి బాధ పెట్టు అనకు. కానీ నీ మైండ్లో క్షమించేసే వాళ్ళని, వాళ్ళ మీద ఏం పగలు, ప్రతీకారాలు, బాధలు పెట్టుకోకు. సో లైఫ్ అంతా ఇట్లనే ఉంటే లైఫ్ అంతా మంచిగా ఉంటుంది. సో ఇట్లనే మనం ప్లాన్ చేసుకుందాం. నేను ఇంకొక స్టోరీతో మళ్ళీ వస్తాను. కానీ అంతకుముందు యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ నేను చెప్తాను, తెలుగులో ఇంగ్లీష్లో రెండుట్లో చెప్పిన మీకు. క్రియేటివ్ యాప్ మీరు ఒకవేళ ఇది యూట్యూబ్లోనో దేంట్లో చూస్తున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. క్రియేటివ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు స్టూడెంట్ అయితే మస్తు యూజ్ అవుతుంది. మీకు నేను చెప్పిన కదా 86,000 సెకండ్స్ అని, రోజులో 86,000 సెకండ్స్లో ఒక 500 సెకండ్లు దానికి యూజ్ చేయండి, మస్తు మజా వస్తుంది. సో అది కూడా తీసుకోండి. నేను ఇంకో స్టోరీతో మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ కృష్ణ చైతన్య రెడ్డి. బై.